राष्ट्र व्याप्त पिंचन तोलगींपुपै प्रजल्लो गंदरगोलं नेलकोंदनी तूर्पु गोदावरी जिल्ला रामचंद्रपुरं नियोजकवर्गं तेलुगुदेशं पार्टी इंचार्ज रेड्डी सुब्रह्मण्यं पेर्कोन्नारु। ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ చరిత్ర చూసుకుంటే అసలు పింఛన్ విధానం తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ స్థాపకుడు కీర్తిశేషు నందమూరి తారక రామారావు అని తరువాత పింఛన్ ని 2000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు అని మధ్యలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఆమెలను నిలబెట్టలేకపోయారని అదే విధంగా అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ పింఛన్లు తగ్గిస్తుందని ఆయన మండిపడ్డారు। ఎన్నికలకు ముందు వైసీపీ పెన్షన్ 3000 చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని ధ్వజమెత్తారు। ప్రస్తుతం రామచంద్రపురం నియోజకవర్గంలో 800 పైగా అర్హులైన పెన్షన్లను తొలగింపుపై వైసీపీ ప్రభుత్వంపై రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపడ్డారు। మాట మార్చును మడము తిప్పను అన్న మనిషి ఇప్పుడు ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్నారని వాపోయారు। తక్షణమే అర్హులైన అందరికీ పెన్షన్ ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। సుమారు 7-8 లక్షల పెన్షన్లు అదనంగా ఇస్తామని మొదట్లో చెప్పారు। కానీ ఇప్పుడుచ్చే పెన్షన్ చూస్తే ఆ 54 లక్షలు ఇవ్వటమే గగనంగా ఉంది। ఇప్పుడు పెంచడం కాదు, ఏ రకంగా తగ్గించాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఇది చాలా దౌర్భాగ్యం। మీరు చెప్పింది ఏమిటి, వయసు తగ్గించా ఉన్న పెన్షన్లు పెంచుతామని చెప్తున్నారు। ఇప్పుడు ఉన్న పెన్షన్లే తగ్గించే స్థితికి మీరు మళ్ళా కొత్త విధానాలు చేపట్టారు। ఏ రకంగా మీరు చేపట్టారంటే మరి చాలా అన్యాయమైనటువంటి చర్యలు చేస్తున్నారు, చాలా నిబంధనలు పెట్టారు। ఒక కనీసం ఒక టాక్సీ నడుపుకునేటువంటి ఒక కారు యజమాని ఉన్నాడంటే టాక్సీ నిమిత్తం ట్రాన్స్పోర్ట్ నిమిత్తం ఒక టాక్సీ కొనుక్కుంటే అతను ప్రాక్టికల్ గా ఆలోచించి అతని పేరు కారు కొనుక్కుంటే ఇది ఓన్ కాల్ గా పరిగణించి నీకు పెన్షన్ రావడం లేదు అని తీసేస్తున్నారు। అలాగే కరెంట్ 300 యూనిట్లు మరి కాలతే మీకు 300 యూనిట్ల కరెంట్ బిల్లు వచ్చింది కాబట్టి నీకు పెన్షన్ లేదని తీసేస్తున్నారు। ఈ రకమైనటువంటి వింత పోకడలు చేస్తూ ముందుకు పోతున్నది ఈ నాటునటువంటి ప్రభుత్వం। మరి 35/2019న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు। ప్రమాణ స్వీకారం చేసిన రోజున తొలి సంతకం పెన్షన్ల మీదే పెట్టారు। ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను, ప్రతి ఏటా 250 రూపాయలు చెప్పినా పెంచుకుంటూ 3000 రూపాయలకి ఇచ్చేస్తానన్నటువంటి మాట తప్పడం కాదని నేను నిలదీస్తూ ఉన్నాను। ఇకపోతే గత 3 నెలలు పరిశీలిస్తే దాదాపు 2.28 లక్షల మందికి పెన్షన్లు దూరం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని నేను ఆధారాలతో లెక్కలతో మీ ముందు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను। దీనికి ఎవరైనా కాదనగలరా అని ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మంత్రుల్ని అందరినీ కూడా నేను పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను। మరి వ్యవస్థ చేసింది పార్టీ, నేను ముందుగానే చెప్పాను, పెన్షన్లు కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ। కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం, మీరు లేనిపోయిన నిబంధనలు పెట్టకండి, 300 యూనిట్లు దాటితే పెన్షన్ ఇవ్వం, మరి 60.25 లక్షల పెన్షన్ దారులు ఉండాలి। మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారంగా అయితే 60 లక్షల 25 వేల కుటుంబాలకు ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఇస్తున్నది వాస్తవ ఫిగర్ చెప్తున్నా 54,31,421 మందికి పెన్షన్లు ఇస్తున్నారు। అంటే మీరు ఇస్తానని చెప్పింది ఎన్ని, 60 లక్షలు, మీరు ఇస్తున్నది ఎన్ని, 54 లక్షలు, అంటే 6 లక్షల వ్యత్యాసం ఎందుకు వచ్చింది, తొలగించుకుంటూ పోతున్నారనే దానికి ఈ ఫిగర్స్ ఉదాహరణని కూడా నేను మనం చేస్తున్నాను। గతంలో ప్రతి నెల మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 54,25,000 మందికి పెన్షన్లు ఇచ్చాం, ఇప్పుడు మీరు ఇస్తున్నది ఎంతమంది, ఒక పక్క సంఖ్య తగ్గించారు, 54 లక్షలు 60 లక్షలు అవ్వాలి, కానీ 50 లక్షల కింద ఉండిపోయింది అంటే మీరు మసిపూసి మారేడుగా చేస్తున్నారు, చాలా మరి మాట తప్పి మరి మడం తిప్పి చాలా కార్యక్రమాలు విడిచిపెడుతున్నారు, మోసం చేస్తున్నారని డిమాండ్ చేస్తూ మరి మీరు
ఈ మోసపూరిత కార్యక్రమాలకు స్వస్థ చెప్పి ఎన్నికల మానిఫెస్టో మాకు భగవద్గీత అంటారు మాకు ఖురాన్ అంటారు మాకు బైబిల్ అంటారు మీరు ఎన్నికల ముందు చెప్పింది ఏంటి 2000 పెన్షన్ 3000 కు పెంచుతారు అన్నారు అవసరమైతే 4000 కి వెళ్తారు అన్నారు కానీ మీరు ఇస్తున్నది 250 రూపాయలు మాత్రమే పెంచి 200 చంద్రబాబు 2000 చంద్రబాబు నాయుడు గారు చేస్తే 250 రూపాయలు పెంచి మోసం చేస్తున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ వాస్తవాలను గ్రహించి మరి మీరు ఇచ్చినట మాట నిలబెట్టుకొని ఖురాన్ మీద మరి ఖురాన్ గురించి చెప్తారు బైబిల్ గురించి చెప్తారు భగవద్గీత గురించి చెప్తారు కాబట్టి ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినటువంటి మాట నిలబెట్టుకొని ఈ వాగ్దానాన్ని అమలు చేయాలంటే వెంటనే డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఈ పెన్షన్ దారుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ గతంలో మార్చి చెప్పినట్లుగానే 3 నెలల టైం కూడా ఇవ్వాలి ఎందుకంటే 3 నెలల టైం వాళ్ళే ఇచ్చారు వాళ్ళే పెట్టినటువంటి నిబంధనలు వాళ్ళే మార్చి చేస్తున్నారు ఇప్పుడు నెల అంటున్నా మాది హామీ ఇచ్చింది 1000 రూపాయలు చేస్తామని కానీ హామీ ఇవ్వనప్పటికీ 2000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు 200 రూపాయలు చేస్తే దానికి 10 రెట్లు 2000 రూపాయల వరకు తీసుకెళ్ళినటువంటి కరత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందనేది ఏ మాత్రమూ సందేహం లేదని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు చూడండి ఇది గత చరిత్ర 35 రూపాయలు ప్రారంభించి 75 రూపాయలకు వెళ్లి 200 రూపాయలకు రాజశేఖర రెడ్డి చేస్తే 1000 రూపాయలు చేసి 2000కి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఈనాడున్నటువంటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్పింది ఒకసారి ఆలోచించమని ప్రజల్ని విజ్ఞతతో ఆలోచించమని ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఈ ద్వారా నేను కోరుకుంటున్నాను మేము అధికారంలోకి వస్తే 3000 రూపాయలు పెన్షన్ చేస్తాం అవసరమైతే 4000 వరకు కూడా తీసుకువెళ్తామని నేను చెప్పుతున్నటువంటి మాట కాదు ఇది మరి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఎప్పుడు చెప్పారో కూడా లెక్కలతో మా దగ్గర ఉంది 2000 రూపాయల పెన్షన్ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతుంది మేము అధికారంలోకి వస్తే 3000 ఇస్తాం అవసరమైతే 4000 వరకు పెంచుతామని తిరుపతి సమర శంకరావ సభలో 6/2/2019 ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్షంలో ఉండి ఎన్నికల ముందు చెప్పారు మరి 3000 ఎందుకు పెంచలేదు అని సూటిగా ఈ ఆంధ్రప్రదేశ్ పేద ప్రజానీకం తరపున తెలుగుదేశం పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాట తప్పో మడవ తప్పో మాట తప్పో అని పదే పదే చెప్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ఇది మాట తప్పినట్లు కాదా ఆ తర్వాత మాట మార్చారు ఒక్కసారి 3000 తీసుకురాలేము ఆనాడు మా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు పెంచినట్లే పెంచుకుంటూ పోతాం అని ఒక మాట తప్పి మడవ తిప్పి